కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ ప్రచారం కొనసాగుతోంది. నేడు నియోజకవర్గ పరిధిలోని ఫతేనగర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ ప్రజల్లో చైతన్యపరుస్తున్నారు. ఫతేనగర్ బాలనగర్ డివిజన్లలో ఎక్కువ సమస్యలు గుర్తించామని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఈ జనరల్ ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్న నేను ఇవాళ మార్నింగ్ బాలానగర్ డివిజన్లోని ఇందిరానగరు ఎన్టీఆర్ నగర్ ఆ బస్తీల్లో పర్యటించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఈ ఫతేనగర్లోని గౌతమ్ నగర్ ఏరియాలో తిరుగుతూ ఉన్నా. ఎక్కడ చూసినా ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇందిరానగర్లో అయితే కనీసం నడవటానికి కూడా రోడ్లు లేని పరిస్థితి ఇవాళ. అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. చుట్టుపక్కల ల్యాండ్ అంతా కూడా కబ్జా పెట్టేసి వాటికి సిమెంట్ బ్లాక్స్ తోటి కాంపౌండ్ వాల్స్ కట్టేయడం జరిగింది. ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు మేము పొద్దున ఆ బస్తీల్లో తిరుగుతుంటే అక్కడ ఉన్న ప్రజలే అక్కడ కష్ట సుఖాలు చెప్తుంటే చాలా ఇబ్బంది అనిపించింది. కనీసం వాళ్ళకి నీళ్లు రావటం లేదంట. మరి ఆ మిషన్ భగీరథ ద్వారా ఇల్లు నీళ్లు ఇచ్చామని చెప్తున్న నాయకులు ఒకసారి ఇందిరానగర్ వెళ్ళి ఆ రోడ్డులో తిరిగితే అక్కడ తెలుస్తుంది నీళ్ళు ఎక్కడ వస్తున్నాయి ఎక్కడ రావట్లేదు 24 గంటలు అనేది. అలాగే ఏదైతే మేము అభివృద్ధి చేసాం అని చెప్పి చెప్తున్నారో పైనుంచి కింద వరకు కూడా, మరి అభివృద్ధి బస్తీల్లో ఈ గల్లీల్లో తిరుగుతుంటే మీ అందరే సాక్ష్యం దీనికి ఎలా ఉందనేది అర్థమవుతూ ఉంది. కాబట్టి నేను ప్రజలను ఒకటే కోరుతూ ఉన్నా, ఇవాళ దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వాళ్ళు ఏబీ టీముల కింద పనిచేస్తూ ఇవాళ రాష్ట్ర ప్రజలని దగా చేస్తున్నారు, మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇవాళ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ఆడపడుచులందరినీ 10 ఏళ్లుగా ఎదురు చెప్పులు చూసి వాళ్ళ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఆడపడుచులు ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన దాఖలాలు కనబడుతలేదు. మరి ఏదైతే ఆ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు, ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా రేషన్ కార్డుతో ముడిపడి ఉన్నాయి. అసలు నువ్వు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక రేషన్ కార్డు ఇవ్వకపోతే నువ్వు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎవరికి వెళ్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. అలాగే ఇవాళ ఇక్కడ ఉన్న లోకల్ నాయకుడు మరి చెరువులు భూములు ప్రభుత్వ భూములు అన్నీ కబ్జా అయిపోయాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అలాగే ఇవాళ కనీసం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో తన పార్టీ కార్యాలయం నిర్మించుకోవడానికి జాగాలు దొరికాయి. కానీ ఇవాళ ఇదే కూకట్పల్లి నియోజకవర్గంలో ఒక ఆర్టీఏ ఆఫీస్ కట్టుకోవడానికి కానీ ఒక ఫైర్ స్టేషన్ కట్టుకోవడానికి కానీ వాళ్ళకి ఇంత జాగా దొరకలే. ఇక్కడ వాటిని ఇప్పటివరకు కూడా గత 10 ఏళ్ళ నుంచి కూడా ఒక అద్దె బిల్డింగ్లో ఒక చిన్న ప్లేస్లో పెట్టి వాటిని నడుపుతూ ఉన్నారే కానీ వారికి కనీసం అది కూడా అమలు చేయడం వారికి కుదరలే. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా కనీసం మినిమం సౌకర్యాలు లేకుండా అందుట్లో ఇవాళ ఆడబిడ్డలు కనీసం టాయిలెట్కి వెళ్ళి యూరినల్స్ చేసుకోవాలంటే కూడా పరిస్థితి లేని మన స్థితి ఇవాళ ఈ కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మనం చూస్తూ ఉన్నాం. ఈ దుస్థితి అంతా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పడింది. కానీ కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ ఏదైతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు అన్ని విధాల న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీని అందరికీ అందుబాటులో ఉండే ప్రభుత్వం నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఎప్పుడూ ప్రజలు వెన్నంటి ఉంటారని చెప్పి వాళ్ళు పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నారు.